नेल्लूर जिला आत्मकूर पट्टणंलो निन्न संचलनं सृष्टिंचिन विवाहित महिला मोद्दु कोंडम्म ऊरिवेसुकुन्न संघटनकु राष्ट्र प्रभुत्वं वेंटने स्पंदिंचिंदी। राष्ट्र महिला कमीशन चेयर पर्सन वासिरेड्डी पद्म संघटना स्थलानिकि चेरुकुनि मृतुराली कुटुंब सभ्युलनु परामर्शिंचारु। అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ మొద్దు కొండమ్మ మృతి ఘటన మొత్తం రాష్ట్ర ప్రజానికాన్ని నివ్వెరపరిచిందని, ఆత్మహత్య చేసుకుంటూ ఉంటే కాపాడాల్సిన భర్తే కాలయముడై ఆత్మహత్య చేసుకో అంటూ రెచ్చగొట్టి ఆమె మృతికి కారకుడైన భర్త పెంచలయ్యను కఠినంగా శిక్షించేందుకు అన్ని విధాలా చర్యలు తీసుకుంటామని అన్నారు। నిందితుడు భర్త అనే పదానికి కలంకం తీసుకువచ్చాడు, ఇటువంటి వాళ్ళ మధ్య మనం నివసిస్తున్నామంటూ ఆమె ఆవేదన వెళ్లబుచ్చారు। राजकीय परम अवकाश दाँडी भास्कर अनुमान कल निशिस्ट दाखी तटको लेकिन अम्मा आत्महत्य इपड़ तन अनुभव स्टेशन पे इधर बिडल सार आिडल के रोजे सर नदे सीसल आड़को सर ना ईद गंट दाकना सार ईद गंटल नीचे तन बंको नेमेंटे अम्मा ऊरको पिलकायल आड़ो आलिपोमानी नोना सार आर गंटल को नोना नर के वीडियो पेटे वीडियो पेट तरह आयन चुड़ी चूसकोनी अम्मा एम जम्मा को सार ने आयन एम जरिए अंत लेकर वे इकड़े हास्पिटल आवा ना माला वे वे मेम डरने कड़कोर हास्पिटल आवाम आयना अंत अम्मा चलिए अंत जो अंत मु गोड़ जरूरत मा दाक राणी सार आम चपद आम आम उठी रम्मे रा मेमेम को सार कोई आय अमाइ पी आई अत टेन इधर बिडल बिड को आट पाबू वाल बिडल को न्याय से सार प्रेरपे चचिपो चचिपो रेचि कल्ल मुंदु प्राण पोतुन्ना गिलगिला कोट्टुकुंटुन्ना पट्टिंचुकोकुंडा दानि वीडियो इंत दारुणं चूस तरह इवा कुटाला इवी लेकिन अंदर बाध कल भर्त अने पदा कलंक घटना
భర్త స్థానంలో ఉండి 12 ఏళ్ల పాటు కాపురం చేసి ఇద్దరు బిడ్డలకు తల్లి ఇంత ఇన్ని సంవత్సరాలు సంసారం చేసి చనిపోతుంటే చచ్చిపోని కళ్ళెదురుగా రెచ్చగొట్టడమే కాకుండా వీడియో తీయడమే కాకుండా వేలాడుతూ ఉన్న ఊపిరితో కొట్టుకుంటున్నా కూడా కాపాడదామనేటువంటి మనసు రాజేటువంటి ఇంత దారుణం రాక్షసత్వం ఈ రోజు భగవాళ్ళల్లో ఉంది అంటే ఇంకా ఏం బతుకుతారు ఆడవాళ్ళు అనేటటువంటిది ఒకసారి మనం ఆలోచించాలి। భార్య అంటే ఏదైనా చేసేయొచ్చు, భార్య అనేటటువంటి దాన్ని ఏదైనా అనేయొచ్చు, భార్య అంటే నా చెప్పు చేతల్లో ఉండాలి అనేటటువంటి ఒక ఆలోచన అనేటటువంటిది ఎక్కడ దాకా తీసుకొస్తుందో ఈ సంఘటన నిరూపిస్తుంది। ద్వేషం ఆడవాళ్ళ మీద ద్వేషం, ఈ అమ్మాయి కష్టపడి పనిచేస్తుంది, ఒక రిసోర్స్ పర్సన్ గా మెప్మాలో పనిచేస్తున్నటువంటి అందరి డోక్రా మహిళలందరితో నిరంతరం మాట్లాడుతూ ధైర్యం చెప్పేటటువంటి ఒక మహిళ కష్టపడి సంపాదించుకోవాలనేటటువంటి తన కాళ్ళ మీద తన నిలబడాలని చేసినటువంటి ప్రయత్నమే తప్ప, నువ్వు ఉద్యోగం చేస్తున్నావు కాబట్టి నాకంటే ఎక్కువగా కనపడుతున్నావు కాబట్టి అనేటటువంటి ఒక ఆత్మన్యూన్యత భావం, లేనిపోని రెచ్చబడేటటువంటి మాటలతో అనుమానాలు, ఇది చివరికి ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి। ఇద్దరు చిన్నపిల్లలు ఇవాళ అనాథలుగా మారాయి, తల్లి ప్రేమ వాళ్ళకి దూరమైంది, తండ్రి చూస్తే మరి కళ్ళ ముందే ఇంత రాక్షసత్వం చూపించినటువంటి తండ్రి గాతను జైలుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి, మొత్తం కుటుంబం ఈ రోజున ఆ పిల్లలకు సంబంధించి ఎవరు దిక్కు అనేటటువంటి ఒక పరిస్థితి ఈ రోజు తలెత్తింది। ఖచ్చితంగా ప్రభుత్వం న్యాయం చేస్తుంది ఆ బిడ్డలిద్దరికీ కూడా, జిల్లా ఎస్పీ గారు కూడా ఆ బిడ్డల చదువు